86 లో 183.05 స్ట్రైక్ రేట్. ఇక యావరేజ్ అంటారా 54. బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన 3 T20ల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన గణాంకాలు ఇవి. ఈ సిరీస్ లో ఇరు జట్ల బ్యాట్స్మెన్లలో అయ్యర్దే అత్యధిక స్ట్రైక్ రేట్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ పరుగులన్నీ కూడా అతడు నెంబర్ 4 స్థానంలో చేసినవే. నెంబర్ 4 స్థానం గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాను అంటే ఈ స్థానం గత కొద్ది కాలంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను వేధిస్తున్న ప్రధాన సమస్య. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ కోసం ఎంతో మందిని ఆ స్థానం కోసం పరీక్షించినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు మాత్రం దొరకలేదు. చివరకు వరల్డ్ కప్ లో విజయ్ శంకర్ తో టీమిండియా బరిలోకి దిగింది. దీంతో మెగా టోర్నీలో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. చివరకు గాయంతో టోర్నీ మొత్తానికే దూరం అయ్యాడు. అయితే తాజాగా బంగ్లాదేశ్ పర్యటనను చూస్తే ఎట్టకేలకు ఆ స్థానంలో ఆడే ఆటగాడు దొరికినట్లే కనిపిస్తున్నాడు. అతడెవరో కాదు, శ్రేయస్ అయ్యర్. పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డేలో సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో ముగిసిన 3 T20ల్లో అయ్యర్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అయ్యర్ స్పెషాలిటీ ఏంటంటే పరిస్థితులకు తగినట్లు తన ఆటతీరు మార్చుకోవడం. నాగ్పూర్ వేదికగా బంగ్లాతో చివరి T20లో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకొచ్చిన అయ్యర్ తొలుత నెమ్మదిగా ఆడి ఆ తర్వాత స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో అయ్యర్ 62 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయటంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత కేఎల్ రాహుల్ తో కలిసి 3 వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అయ్యర్ ఆ తర్వాత పంత్తో కలిసి 4 వికెట్కు 45 పరుగులు జోడించాడు. తొలి T20లోనూ ధావన్తో కలిసి శ్రేయస్ అయ్యర్ 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక రెండో T20లో రోహిత్ అవుట్ అయిన తర్వాత 125/2తో ఉన్న దశలో క్రీజులోకొచ్చిన అయ్యర్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా బంగ్లాతో సిరీస్ లో ఆకట్టుకున్నాడు శ్రేయస్. అయితే 4వ స్థానంలో తాను రాణించడానికి జట్టు మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహమేనంటూ అయ్యర్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చారు. మరి దీన్ని బట్టి చూస్తే నెంబర్ 4 సమస్యకు శ్రేయస్ అయ్యర్ రూపంలో పరిష్కారం దొరికినట్లుగా కనిపిస్తోంది.